फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स एवडे मन को इंटर डिप्लोमो एनी डिग्री एनी पीजी क्वालिफिकेशन तो अप्लाई चेसुकुने विधंगा यूनिसिस कंपनी नुंची सुपर नोटिफिकेशन अयिते रिलीज अयिंदन्नमाट यस एटुवंटि एक्सपीरियंस कूडा अवसरं लेदु फ्रेशर कैंडिडेट्स अयिते अप्लाई अयिते चेसुकोवच्चु अलागे मीरु फ्रीगा अप्लाई अयिते चेसुकोवच्चु अन्नमाट एटुवंटि अप्लिकेशन फी अयिते पे चेसिन अवसरं लेदु सो चाला मंचि आपर्चुनिटी काबट्टि सो मिस् चेसुकोकुंडा इक नोटिफिकेशन कि अप्लाई चेसुकोवडानिकि ट्राई चेयंडि गाइस सो इक नोटिफिकेशन कि संबंधिंचि कंप्लीट डीटेल्स अलागे अप्लिकेशन प्रासेस अयिते नेनु मीकु वीडियोलो एक्सप्लेन चेस्ता काबट्टि सो वीडियो चूस्तुन्न प्रति ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక లెట్స్ చెక్ అవుట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం सो नोटिफिकेशन डिटेल्स कूसकते नोटिफिकेशन मन को यूनिसिस कंपनी नीचे रिलीज कंपनी वाला ऑफिशियल कैरियर सेक्शन में मन की नोटिफिकेशन पोस्ट जरिए सो मन ऑफिशियल वेबसाइट क्लियर चेक गैस कंपनी वाले कस्टमर सपोर्ट एसोसिएट पोस्ट रिक्रूट सो इकट्ठे फ्रेशर्स क्लियर मेंशन सो इक नोटिफिकेशन की बोथ फ्रेशर्स एक्सपीरियंस कैंडिडेट्स इधर अप्लाई सो विदाउट एक्सपीरियंस तो फ्रेशर कैंडिडेट्स अप्लाई विधा मन की नोटिफिकेशन रिलीज जरिए अंट नेक्स्ट नोटिफिकेशन अप्लाई చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు హైస్కూల్ డిప్లొమా అండ్ అసోసియేట్ డిగ్రీ ఆర్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ ఇస్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు హైస్కూల్ డిప్లొమా అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అన్నమాట సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్ ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్స్ తో అప్లై చేసుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేటరీ కాదు కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి గైస్ సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై డిగ్రీ పీజీ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్ లో పాస్ అవుతారో నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సాలరీ గనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు స్టార్టింగ్ సాలరీనే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి 23,000 రూపాయలు సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కనుక అయినట్లయితే మీకు సో 25,000 రూపాయలు ఇలా సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరు అన్నమాట సో మనకైతే పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో కొన్ని రోజులు మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట సో ఎప్పుడైతే వాళ్ళు ఆఫీస్ లొకేషన్ కి వచ్చి వర్క్ చేయమంటారు అప్పుడు మీరు బెంగళూరు లొకేషన్ కి అయితే వెళ్లి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది చేసి మనకు ఫుల్ టైం జాబ్ అన్నమాట ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ చేసి ఒక కంపెనీ గురించి కూడా మనకు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట గైస్ ఒక కంపెనీ ఏంటంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అన్నమాట సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ కి టెక్నాలజీకి సంబంధించి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట సో 100% జెన్యూన్ కంపెనీ గైస్ మీరు మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట గైస్ ఇక్కడ చూడండి సపోర్ట్ అండ్ ఫస్ట్ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీరు L1 సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక కస్టమర్స్ కి ఇక కంపెనీ కస్టమర్స్ కి ఇంటర్నల్ టీమ్స్ కి అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్ కి సో ఇక్కడ చూడండి మనకు రెస్పాండ్ టు రిజాల్వ్ ద కస్టమర్ రిక్వెస్ట్ ఇన్ రిలేషన్ టు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్ డిఫికల్ట్స్ బై ప్రొవైడింగ్ ఫాస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఫ్రెండ్లీ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో గైస్ ఇక కంపెనీ కస్టమర్స్ కావచ్చు లేదంటే ఇంటర్నల్ టీమ్స్ ఉంటారు కదా సో వాళ్ళకి వచ్చేసి మీరు యొక్క సాఫ్ట్వేర్ సంబంధించి అలాగే హార్డ్వేర్ సంబంధించి నెట్వర్క్ ఆపరేషన్ సంబంధించి సో కస్టమర్స్ కి ఏదైనా క్వెరీస్ కనుక ఉండి వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ కనుక చేసినట్టయితే సో మీరు వచ్చేసి ఆ యొక్క రిక్వెస్ట్ కి అండ్ అలాగే యొక్క క్వెరీస్ కి మీరు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండ్ అలాగే మస్ట్ బి లోడ్ ఇన్ టు ద కాల్ సిస్టమ్ సో దట్ HHOS కెన్ బి రిసీవ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని బట్టి మీరు యొక్క రిమోట్ టూల్స్ అయితే యూజ్ చేయొచ్చు లేదంటే సో మీరు యొక్క ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు చాట్ ద్వారా కావచ్చు మీరు కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అచీవ్ ఫస్ట్ కాంటాక్ట్ రిజల్యూషన్ పర్ఫార్మెన్స్ మెట్రిక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్స్ ఫస్ట్ మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడే సో కస్టమర్స్ ఏం చెప్తున్నారో ఇక క్వెరీస్ కి బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే అక్యురేట్లీ డాక్యుమెంట్ కాల్స్ అండ్ కేసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే దీంతో పాటు ఇక్కడ కీప్ కస్టమర్ అవేర్ రిజల్యూషన్ స్టెప్స్ టికెట్స్ నీడ్ టు బి డిస్పాచ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ కొంతమంది కస్టమర్స్ అయితే మనకు టికెట్స్ కూడా రైజ్ చేస్తారనమాట ఆన్లైన్లో సో ఇక టికెట్స్ కూడా మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళు ఏదైతే టికెట్స్ లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఉంటారో లైక్ వాళ్ళ క్వెరీస్ అయితే మనకు టికెట్ రూపంలో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇక టికెట్స్ కి మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళ యొక్క క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది
ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకు రిజర్వ్ మినిమం 12 టికెట్స్ 4 డే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 4 డేకి మీరు 12 టికెట్స్ వరకు సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ ని అయితే రిజర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు 1.5 టికెట్స్ పర్ అవర్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 1.5 టికెట్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ అవర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి అసిస్ట్ క్రాస్ ట్రైనింగ్ అండ్ కమ్యూనికేట్ క్విక్ ఫిక్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక కంపెనీకి సంబంధించి డేటా అక్యురసీని కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో ఓవరాల్ గా మీరు కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. L1 సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీకి సంబంధించి సాఫ్ట్వేర్ అండ్ అలాగే హార్డ్వేర్ నెట్వర్క్ ఆపరేషన్ సంబంధించి కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే మీరు టికెట్స్ రూపంలో అయితే మనకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక టికెట్స్ అయితే టికెట్స్ అయితే మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళ క్వెరీస్ ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది చేసి మీరు చేసినట్టు ఓకే. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ అలాగే అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్, ఈక్వలెంట్ కాంపిటీషన్ ఆఫ్ రిలెవెంట్ సర్టిఫికేట్ కోర్స్ అండ్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ డెలివరీ రిలెవెంట్ ఐటీ క్వాలిఫికేషన్స్ టు టెరిటరీ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఏమైనా యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేట్ అయితే కాదు. సో ఇక స్కిల్స్తో పాటు మీకు యొక్క ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎంఎస్ ఎక్స్చేంజెస్ సంబంధించి, ఎంఎస్ విండోస్ నెట్వర్క్ సంబంధించి సో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు సో తెలిసి ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మీకు యొక్క ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అండ్ అలాగే ఎంఎస్ విండోస్కి సంబంధించి సో మీకు 6 మంత్స్ వరకు ఏమైనా ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుకున్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. అలాగే ఐటీ సర్వీస్ డెస్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా అండ్ వాయిస్ నెట్వర్క్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ యొక్క వాయిస్ నెట్వర్క్ కాన్సెప్ట్స్లో కావచ్చు లేదంటే ఈ యొక్క నాలెడ్జ్ డేటాకి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్గా మనకు పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో మాక్సిమం వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత 1-2 సార్లు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో అప్లై నౌ పైన క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో సో ఇక పోస్ట్ డీటెయిల్స్ అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మీరు 3 స్టెప్స్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మై ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి సో మీ యొక్క రెజ్యూమ్ అయితే మీరు అప్లోడ్ చేసేసాయండి. రెజ్యూమ్ అయితే సో రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. వన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని అవుట్ ఆఫ్ ఫిల్ అవుతాయి. ఇన్ కేస్ ఒకవేళ అవుట్ ఆఫ్ ఫిల్ కాకపోతే మీ యొక్క రెజ్యూమ్లో డీటెయిల్స్ మీరు మాన్యువల్గా అయితే ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మీ యొక్క కంట్రీ అండ్ అలాగే మీ యొక్క నేము అండ్ అలాగే ఫ్యామిలీ నేము అండ్ అలాగే లోకల్ గివెన్ నేమ్ అని చెప్పేసి మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ లైన్. సో ఇక్కడ మనకు స్టార్ గుర్తు ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఈ యొక్క స్టార్ గుర్తు ఉన్న ఒక్కటి మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. సో మీ యొక్క అడ్రస్, సిటీ అండ్ అలాగే పోస్టర్ కోడ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అలాగే ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే కంట్రీ ఫోన్ కోడ్. సో మనది ఇండియా కాబట్టి సో +91 అనే వస్తుంది. ఇలాగే మనకు సో మెన్షన్ చేసేసేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఈ యొక్క జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో సింపుల్ ఇక్కడ చూడండి మనకు జాబ్ పోర్టల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఇందులో ఏదో ఒక జాబ్ పోర్టల్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు మై ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది, సో యొక్క కంపెనీ నేమ్ ఏంటి, మీ యొక్క డెసిగ్నేషన్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ కనుక ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే నాట్ అప్లికేబుల్ ఎన్ఏ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే మీకు అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే సింపుల్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఇదివరకు ఏమైనా యొక్క కంపెనీలో వర్క్ చేస్తారా, సో లేదంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇలా మనకు
సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని మీరు కేర్ఫుల్ గా ఫిల్ చేసేసి చివరిలో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు. సో ఇలాగైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలాగైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో చేస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.